ओके हाई फ्रेंड्स अंड वीडियो वेसर की 2023 यूट्यूब चैनल स्टार्ट चेयर अंड अट्लावर स्टार्ट वा क्वेश्चन मार्क उ कदा अलांट वाल वीडियो अच्छे चुनाव एन कं चला मंदिर ब्रदर को गाइडेंस वीडियो चयी हेल्प सो फस्ट अंदर बाग अड़गे क्वेश्चन एंटे ब्रदर यूट्यूब इनकम वस्तदा वस्ते एंत असल निजंगा वस्तदा काकपोते मीरेमैना ड्रामा लेस्तारा अनि अडुगुतुन्नार निजंगा वस्तदंडि एंदुकंटे राकपोते मी एंदुकु चेस्तां चेप्पंडि पनि मानुकोनि यूट्यूब इक्कड कूर्चोनि मी वीडियो चेयाल्सिन अवसरं लेदु कदा सो अदि यूट्यूब रेवेन्यू अयिते वस्तदि सो मीकु क्लारिटी कोसम नेनु कोन्नि चानल्स अंटे नेनु वर्क चेसिन कोन्नि चानल्स स्क्रीन षाट्स अयिते इक्कड चूपिस्तुन्नानु चूडंडि इप्पुडु ओक डालर वच्चेसि मनकि 82 रूपायलु सो కొంతమందైతే 700 డాలర్స్ కొంతమంది 1500 డాలర్స్ కొంతమంది 2000 అంటే 2000 డాలర్లు ఒక డాలర్ 82 రూపాయలు అయితే 2000 డాలర్లు ఇంటూ 82 వేసుకోండి 2000 ఇంటూ 82 వేసుకోండి మీకు అర్థమవుతది 160000 170000 దాకా వస్తాయి అనుకోండి ఓకేనా సో ఓన్లీ 170000 అయినా ఇంకా రావా అనేవాళ్ళు కొంతమంది ఉంటారు వామ్మో 170000 అనేవాళ్ళు కూడా ఉంటారు 170000 అంటే ఇప్పుడు దాకా నేను చేసిన ఛానల్స్ 290000 టాప్ ఓకేనా ఒక నెల ఒక అమ్మాయి పేరొద్దు ఛానల్ పేరొద్దు ఒక నెల ఒక అమ్మాయి అబ్బాయి కాదు ఒక అమ్మాయి 290000 రూపాయలు పేమెంట్ తీసుకుంది ఒక నెలలోనే యావరేజ్ గా 100000 రూపాయలు వస్తాయి ఆమెకి ప్రతి నెల ఓకేనా సో ఇక నాకు తెలిసే 300000 అనుకోండి 300000 నాకు తెలిసే 300000 పేమెంట్ తీసుకుంటున్నారు ప్రతి నెల వాళ్ళు మరి ఇక నాకు తెలియకుండా 2000000 సంపాదించే వాళ్ళు ఉన్నారు అంటే యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ నేను చూస్తూ ఉంటాను హిందీ తమిళ కర్ణాటక వీడియోస్ కొన్ని చూస్తాను 2000000 సంపాదించే వాళ్ళు ఉన్నారు ఇప్పటిదాకా యూట్యూబ్ లో ఒక 2 కోట్లు 3 కోట్ల వరకు కూడా సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు అర్థమవుతుందా సో యూట్యూబ్ అనేది అంత తీసేసేదైతే కాదు ఓకేనా సో ఎవరైనా రావాలి అని అనుకుంటే మాత్రం రండి ఎందుకంటే ఇక్కడ మన టైం పాస్ కోసం వీడియోస్ చేసుకుంటున్నాం మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మిగిలిన వాళ్ళకి చెప్తున్నాం జనానికి చెప్తున్నాం ఎవరైతే కావాలి అని అనుకుంటారో వాళ్ళది రిసీవ్ చేసుకుంటారు ఇప్పుడు నేను యూట్యూబ్ అప్డేట్స్ చెప్తున్నాను ఎవరైతే యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఉపయోగపడతాయి వాళ్ళు మాత్రమే రిసీవ్ చేసుకుంటున్నారు ఒక 10000 20000 30000 మంది ఇట్లా చూస్తున్నారు సో ఏ కేటగిరీకైనా సరే ఆడియన్స్ ఉంటారు అర్థమవుతుందా అండ్ కొంతమంది ఏంటంటే బ్రదర్ నేను మొగోని నేను కుకింగ్ వీడియోస్ చేయాలి అని అనుకుంటున్నాను అంటే కుకింగ్ వీడియోస్ కేవలం ఆడవాళ్ళ కోసం మాత్రమే రిజర్వ్ చేసి ఉంచలేదు అండ్ ఆల్సో లేడీస్ కూడా వ్లాగ్స్ చేసే వాళ్ళు ఉన్నారు అర్థమవుతుందా సో వాళ్ళు ఎలాంటి గిల్టీ ఫీలింగ్ ఉండదు మీరు కూడా అలాంటి గిల్టీ ఫీలింగ్ పెట్టుకోకండి ఎందుకంటే యూట్యూబ్లో చాలామంది లేడీసే ఉంటారు ఓకేనా వాళ్ళకి తెలిసిన కేటగిరీస్ చేస్తారు కొంతమంది అయితే నేర్చుకొని చేస్తూ ఉంటారు ఓకేనా సో గిల్టీ అయితే ఫీల్ అవ్వకండి ఇప్పుడు నవ్వుతున్నారు వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి వాళ్ళందరిని పట్టించుకుంటే మనం ముందుకైతే వెళ్ళలేం అర్థమవుతుందా సో లేడీస్ కూడా మీరు చాలా ఏంటంటే కొంతమంది ఇబ్బంది పడుతున్నారు ఏంటంటే వాయిస్ ఇవ్వకుండా మ్యూజిక్స్ ఇచ్చేసి చేస్తున్నారు వాయిస్ ఇవ్వండి వాయిస్ ఉండాలండి వీడియోస్లో ఖచ్చితంగా వీడియో ఉండాలి వాయిస్ కూడా ఉండాలి మ్యూజిక్ అనేది తీసే మ్యూజిక్స్ వాడకండి సో దీని గురించి నేను తర్వాత క్లియర్గా చెప్తాను సో లేడీస్ కూడా రావాలి అని అనుకుంటారండి ఈ ప్లాట్ఫామ్ అనేది ఎవరికైనా సరే ఓపెన్ సోర్స్ మీరు ఎలాంటి జాయినింగ్ ఫీజెస్ ఇట్లాంటివి ఏం పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రీగా మీరు లాగిన్ అయ్యి మీ ఛానల్ క్రియేట్ చేసుకొని వీడియోస్ పెట్టుకోవచ్చు ఓకేనా స్టార్టింగ్ స్టేజ్లో ఎక్కువ ఖర్చులు పెట్టకండి కెమెరా కొనాలి అంటే ఛానల్ స్టార్ట్ చేయాలి అనే థాట్ రాగానే కొంతమంది ఏం చేస్తారంటే కెమెరా కొంటారు లైట్స్ కొంటారు తర్వాత మైక్స్ కొంటారు వాటిని ఎలా వాడాలో కూడా తెలియదు అయినా కొంటారు ఓకేనా సో అలాగా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అని మీకు అనిపిస్తే ఒక రూమ్ లాంటిది తయారు చేయించుకోండి స్టూడియోలాగా తయారు చేయించుకొని అప్పుడు మెల్లమెల్లగా వీడియోస్ చేయండి ఒకవేళ డబ్బులు లేవు నా దగ్గర ఖచ్చితంగా నేను ఇవన్నీ కొనాలా అంటే అవసరం లేదు అర్థమవుతుందా స్టార్టింగ్ స్టేజ్లో నా దగ్గర కూడా ఏం లేదు మీకు ఈ స్టోరీ చెప్పే ఉంటాను మళ్ళీ మళ్ళీ చెప్పినా మీకు బోర్ కొడుతుంది ఒక రెడ్మీ ఫోన్ ఉండేది ఆ రెడ్మీ ఫోను కెమెరా గ్లాసు మజ్జిగ పగిలి ఉంటుంది సో దాంతోనే నేను వీడియోస్ చేసేవాడిని ఆ వీడియో ఏంటంటే కొంచెం బూదర బూదరగా వస్తూ ఉండేది మనం అడిషనల్గా కొన్న ఛార్జర్కి ఏంటంటే డీటెయిల్స్ మ్యాచ్ అయినట్లయితే మనకు అంటే వాటిని యూజ్ చేయవచ్చు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను సో మనకి ఒరిజినల్ అంటే జనరల్గా ఆండ్రాయిడ్ ప్రతి ఒక్క ఛార్జర్కి వచ్చే ఆడియన్స్ లక్కీకి ఏంటంటే ఆ వీడియో ఒక వీడియో 30000 వ్యూస్ ఏమో వెళ్ళినాయి ఆ రోజుల్లోనే 5 సంవత్సరాల క్రిందే 30000 వ్యూస్ దాకా వెళ్ళినాయి సో ఒక 30000 వ్యూస్ వచ్చేసి ఇంకా మిగిలిన వీడియోస్ అన్నీ కూడా 100, 200, 150 అయినా కానీ ఏదో ఒక రోజు వస్తుంది లక్ ఏదో ఒక రోజు ఖచ్చితంగా వీడియోస్ క్లిక్ అవుతాయని ఒక ఏమంటారు ఒక పేషెన్స్ అనేది ఉండాలి ఓపిక ఉండాలి మన దగ్గర ఎప్పుడైనా సరే
అరే వచ్చాను వీడియో పెట్టాను ఏంట్రా వైరల్ అవ్వలేదు బాబు ఈ వీడియోలో ఏముంది చెత్త ఈ వీడియో ట్రెండింగ్లో ఉంది అవన్నీ వద్దు మందు మనం చూసుకుందాం అర్థమవుతుందా ఒకటి గురించి మనకి ఎందుకు వాడికి టాలెంట్ ఉంది వెళ్ళిండు వాడి కష్టపడింది మనం చూసామా చూడలేదు మనం కష్టపడేది మనకు అర్థమవుద్ది కాబట్టి ఎవరి కష్టాన్ని కూడా మీరు తక్కువ చేసుకోవద్దు అర్థమవుతుందా అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే పరిచయాలు పెంచుకోవద్దు యూట్యూబ్లో ఇది ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఎవరు ఎలా ఉంటారో తెలియదు ఇప్పుడు ఫిజికల్గా మనం పెంచుకున్న పరిచయాలే ఉండట్లేదు ఓకేనా ఆన్లైన్లో ఇప్పుడు ఈ మెంటల్ పరిచయాలన్నీ అవసరమా చెప్పండి కొంతమంది లేడీస్ ఏంటంటే ఛానల్ కొలాబరేషన్స్ చేసుకుంటూ ఉంటారు అవన్నీ కరెక్ట్ అయితే కాదు నన్ను అడిగితే వేరే యూట్యూబర్స్ మీకు రికమెండ్ చేసి ఉండొచ్చు కానీ దానివల్ల చాలా మనస్పర్ధలు వస్తాయి ఇప్పుడు నేను ఒక వీడియో చేయగానే ఆ వీడియోని మీరు కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టండి మీ వీడియో నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను అని చెప్పేసి కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి నాట్ ఓన్లీ లేడీస్ జెంట్స్ కూడా అంటే మన మగవాళ్ళు కూడా చాలామంది ఇట్లాంటివి ఉంటాయి సో అవి పెట్టుకోకండి ఎందుకంటే ఇప్పుడు ఒక వీడియో వైరల్ అయ్యి ఇంకొక వీడియో వైరల్ అవ్వలేదు అనుకోండి పెట్టడం వల్లే వైరల్ అయింది ఈరోజు మీరు ఎందుకు పెట్టలేదు అందుకే వైరల్ అవ్వలేదు అనే కొన్ని ఉంటాయి ఓకేనా అవన్నీ కూడా మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ఎవరైతే జెంట్స్ ఉన్నారో యూట్యూబ్ ఉంది కదా ఇక నేను జాబ్స్ అన్నీ మానేసి వీళ్ళు ఇంత సంపాదిస్తున్నారు వీడు కారు కొన్నాడు వీడు ఇల్లు కట్టాడు నేను కూడా ఏదో ఒకటి చేస్తా అని చెప్పేసి ఉన్న జాబ్స్ అన్నీ కూడా మానేసి దీని మీదకి రాకండి ఎందుకంటే ఇది అనేది టెంపరీ అంటే పోద్ది అని కాదు ఇప్పుడు యూట్యూబ్లో ఏంటంటే ఇప్పుడు ఎవరి దాకా ఎందుకు నా లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక నెల నాకు 30,000 వస్తుంది పేమెంట్ ఒక నెల నాకు 10,000 వస్తుంది ఒక నెల నాకు 8,000 వస్తుంది అర్థం చేసుకోండి ఎప్పుడు నాకు కాన్స్టెంట్గా ఒక్కటే అమౌంట్ అనేది ఉండదు ఓకేనా ఒక నెల ఏంటంటే నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పు తెచ్చుకొని ఇల్లు నడిపేంత ఉండేది ఒకప్పుడు ఇప్పుడు కాదులేండి ఒక 2 సంవత్సరాల కింద అది ఇప్పుడు కాదు ఇప్పుడైతే బాగానే ఉంటుంది ఓకేనా ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి వచ్చిన డబ్బులన్నీ వచ్చినట్టుగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా కొంచెం సేవింగ్స్ అనేది పెట్టుకోండి ఆ గోల్డ్ కొనటము లేకపోతే ఏదన్నా ఒక ఇల్లు లాంటిది కొనుక్కోవటము సో అట్లాంటివి చేయండి ఇంకోటి ఏంటంటే డబ్బులు వచ్చిన తర్వాత మీ ఫోన్స్ మీ ఎక్విప్మెంట్ మీ గేర్ ఉంటుంది కదా అంటే ఇప్పుడు దాకా ఒక సెల్ ఫోన్తో చేస్తున్నారు కొంచెం డబ్బులు వస్తున్నాయి నెలకు ఒక 10,000 15,000 అట్లా వస్తున్నాయి అలాంటప్పుడు ఏంటంటే ఒక కెమెరా కొనుక్కోవడానికి డబ్బులు దాచిపెట్టుకోండి ఓకేనా అండ్ అట్లాగే ఒక మైక్రోఫోన్ అంటే ఒక మైక్ మంచి మైక్ కొనుక్కోండి ఇప్పుడు ప్రస్తుతానికి టెంపరీగా బోయా మైక్ ఏదైనా ఒక లావలేర్ మైక్రోఫోన్ అలాంటిది కొనుక్కొని అలా వాడండి తర్వాత డబ్బులు వచ్చినప్పుడు మంచిగా గేర్ అప్గ్రేడ్ చేసుకోండి సో డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి పిసినారితనం చూపించకండి ఎందుకంటే నేను చూపించా కాబట్టి చెప్తున్నా మిమ్మల్ని అంటమని కాదు నేను చూపించా డబ్బులు వస్తున్నాయి నాకు స్టార్టింగ్ స్టేజ్లో అసలు ఒక 8,000 7,000 అట్లా వచ్చాయి సో కొంచెం డబ్బులు ఒక 10,000 అట్లా వస్తున్నా కానీ ఇక నేను ఫ్రెండ్స్ పార్టీస్ అనుకుంటా వాటికి పెట్టేశాను కానీ అప్పుడు నేను ఆ కెమెరా అప్పుడే ఈ మైక్లు అవన్నీ అప్గ్రేడ్ చేసుకుని ఉంటే ఈ పాటికి మంచి కెమెరా ఉండేది నా దగ్గర చాలా డబ్బులు వేస్ట్ చేశాను నేను సో మొత్తానికి ఏంటంటే డబ్బులు వచ్చినప్పుడు వాటిని దాచిపెట్టుకొని మళ్ళీ తిరిగి మీ యూట్యూబ్ ఎక్విప్మెంట్ మీదే ఇన్వెస్ట్ చేయండి మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి పోదు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను మైక్ కొన్నాను యూట్యూబ్ వాడు వచ్చి లాక్కొని వెళ్ళిపోతాడా నా డబ్బులతో కొన్నావు నువ్వు వీడియోలు చేయట్లేదు అని చెప్పి లాక్కొని వెళ్ళిపోతాడా వెళ్ళిపోడు కదా అలాగే మా కెమెరా కొన్నాను ఏదైనా ఫంక్షన్స్ ఉంటాయి మా ఫ్రెండ్ ఫంక్షన్స్ ఉంటాయి కెమెరా బయట నుంచి రెంట్కు తేవాలి అని అంటే ఒక 1,000 800 1,500 తీసుకుంటారు మా ఫ్రెండ్ ఏం చేస్తాడు నన్ను పిలిచి కెమెరా ఫొటోస్ తీసుకొని ఫ్రీగా వెళ్ళిపోతాడు సరే ఫ్రీ అయినా ఏదైనా కానీ పక్కన పెట్టండి అట్లీస్ట్ మన వాళ్ళకైనా ఉపయోగపడుతుంది కదా మన ఎక్విప్మెంట్ మనకే కాకుండా మన వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఎక్విప్మెంట్ అర్థం చేసుకోండి అట్లా సో అట్లాగే కొంచెం డబ్బులు వచ్చినప్పుడు ఒక మంచి పీసీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఒక పీసీ ఉంది ఆ పీసీ అట్లాంటివి చేయించుకోండి చేయించుకుంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఎదిగే కొద్దీ మీ ఎక్విప్మెంట్ కూడా కొంచెం పెంచుకుంటూ రండి అర్థమవుతుందా ఎందుకంటే చూసే ఆడియన్స్ ఎప్పుడూ కూడా ఏదో నేషనల్ ఛానల్లో ఏదో వాతావరణం సూచనలు ఇలాంటివి చెప్పటం అలా కాకుండా కొంచెం ట్రెండీగా కొంచెం క్లాస్గా కొంచెం కలర్ఫుల్గా వీడియోస్ ఉంటే వాళ్ళకి కూడా ఇంకా ఎక్కువసేపు చూడబుద్ది అవుతుంది ఓకేనా అండ్ ఆడియో ఎలా ఉంది అనేది ఒకసారి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఆడియో అనేది మీకు 10 అంటే 10లో ఎంతవరకు మీరు సాటిస్ఫై అయ్యారు ఆడియో వైజ్గా ఇప్పుడు నేను మాట్లాడేది వాయిస్ క్లారిటీ అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి సో నన్ను అడిగినట్లయితే యూట్యూబ్లో డబ్బులు వస్తాయి వచ్చిన డబ్బులు మనం కరెక్ట్గా వాడితే మన జీవితం కూడా బాగుపడుతుంది అయితే ఇప్పుడు చాలామంది అనేది ఏంటంటే బ్రదర్ మేము ఫుల్ టైం యూట్యూబర్గా రావాలనుకుంటున్నాము అని అంటున్నారు అది కరెక్ట్ కాదండి ఫస్ట్ మీకు ఒక బేస్ ఉండాలి మీరు తీసుకున్న కేటగిరీలో మీరు సస్టైన్ అవ్వాలి అంటే నిలదొక్కుకోవాలి ఆ పొజిషన్ని అప్పుడు మాత్రమే రండి ఇప్పుడు నాకు నెలకు వచ్చేసి ఒక 15,000
18,000 అట్లా వస్తాయి. కాబట్టి నేనేంటంటే నాకున్న జాబ్స్ అన్నిటిని కూడా పక్కన పెట్టేసి కొన్ని ఆన్లైన్ ఎర్నింగ్ సైట్స్లో నేను వర్క్ చేసుకుంటూ, యూట్యూబ్లో కూడా నేను వర్క్ చేసుకుంటూ కొన్ని ఛానల్స్ని ఏదైనా ఇష్యూస్ ఉంటే వాటిని నేను ఫిక్స్ చేసి కొంచెం మనీ అనేది ఛార్జ్ చేసి నేను చేస్తూ ఉంటాను. కాబట్టి నాకు సరిపోతుంది. ఓకేనా? డబ్బుల్ని దృష్టిలో పెట్టుకొని మాత్రం రాకండి, ఎందుకంటే మీరు ఎక్స్పెక్ట్ చేయంది జరుగుతుంది. ఇప్పుడు ఒక నెల మీరు ఈ నెల 10,000 వస్తే బాగుండు అని అనుకుంటారు. లక్కీగా వీడియో వైరల్ అయింది అనుకోండి, 10,000 కాస్త లక్ష అవ్వచ్చు, చెప్పలేము మీరు. ఓకేనా? లక్ష అవ్వచ్చు. ఈ నెల ఈ వీడియో వైరల్ అవుతుంది కదా, ఈ వీడియోకి 1,00,000 రూపాయలు వస్తాయని మీరు అనుకోవచ్చు. లక్ష కాస్త 10,000కి పడవచ్చు, చెప్పలేము మనం ఏ రోజు ఎలా ఉంటుందో. కాబట్టి అదృష్టం దరిద్రం రెండు ఇందులోనే ఉంటాయి. కాకపోతే ఏదైనా సరే మరీ క్లోజ్గా డీప్గా తీసుకోకండి, ఎందుకంటే వీడియో వైరల్ అయింది ఆహా అని చెప్పేసి అనుకోకండి. మళ్ళీ వీడియో డౌన్ అవ్వచ్చు. మనం ఏదన్నా సరే అదృష్టాన్ని భరించగలిగాము అని అంటే నష్టాన్ని కూడా భరించగలగాలి. అర్థమవుతుందా? ఐ మీన్ నష్టం కాదు, దరిద్రాన్ని కూడా భరించగలగాలి. అలాంటప్పుడే మీరు ఈ కేటగిరీలో సస్టైన్ అవ్వగలుగుతారు, అంటే ఈ జోనర్లో సస్టైన్ అవ్వగలుగుతారు. అర్థమవుతుందా? సో అది మళ్ళీ చెప్తున్నాను, ఎవరితో పరిచయాలు పెంచుకోకండి. అండ్ మీకు ఏది చేయాలనిపిస్తే అది చేయండి. ఖచ్చితంగా యూట్యూబ్లో ఈ కేటగిరీ వీడియోస్ చేస్తేనే మీరు క్లిక్ అవుతారు అనడానికి లేదు. ఏ కేటగిరీ వీడియోస్ అయినా మీకు నచ్చిన వీడియోస్, మీకు ఏ వీడియోస్ మీద ఎక్కువ గ్రిప్ ఉందో ఆ కేటగిరీ వీడియోస్ మాత్రమే చేయండి, డెఫినెట్గా క్లిక్ అవుతారు. బట్ టైం పడుతుంది. సో కొంతమంది అడిగేది ఏంటంటే, బ్రదర్ ఛానల్ పెట్టాము, ఎన్ని నెలలు అవుతుంది, ఎన్ని నెలలు పడుతుంది సక్సెస్ అవ్వడానికి అని చెప్పేసి అంటున్నారు. సో ఇది మనం చేసే జాబ్లో ప్రమోషన్ కాదండి, ఇన్ని నెలల్లో మనకు వస్తుంది అని చెప్పేసి ఎస్టిమేషన్ వేసుకోవడానికి. మీ లక్ బాగుందంటే ఒక నైట్లోనే సక్సెస్ అవ్వచ్చు, చెప్పలేం. లేకపోతే ఒక సంవత్సరం పట్టవచ్చు. నాకైతే లిటరల్లీ 3 సంవత్సరాలు పట్టింది. అయినా కానీ ఏం చేస్తున్నాం మనం, దీని మీద ఏమైనా పెట్టుబడి పెడుతున్నామా? లేదు కదా. సరదాగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసుకుంటున్నాను, అంతే. అలా చూడండి, అలా చూస్తే మీకు ఇబ్బంది ఉండదు. అర్థమవుతుందా? సో అది ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉండి నాతో మాట్లాడాలి అని అనుకుంటే కనుక కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే కాల్ చేయొచ్చు. ఐడి అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడండి. అండ్ ఇన్స్టాగ్రామ్లోనే సరే మీరు మెసేజ్ చేయొచ్చు, నన్ను ఫాలో అయ్యి. ఫాలో అవ్వటం మర్చిపోతున్నారు కొంతమంది, ఫాలో అవ్వండి. అండ్ వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలి, మీకు ఉపయోగపడతాయి అని అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.